హాయ్ హాయ్ అన్న. మీ నేమ్? భార్గవి అన్న. ఆల్రెడీ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సీజన్ 7కి చాలా డిఫరెన్స్ ఉంది, సీజన్ 8కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్? అభయ్ నవీన్, విష్ణుప్రియ. ఎలా అనిపిస్తుంది వాళ్ళ గేమ్ ప్లాన్ మీకు? ఇంకా వాళ్ళు ఏం గేమ్ స్టార్ట్ చేయలేదు కదన్న, చేసినప్పుడు. విష్ణుప్రియ ఆల్రెడీ లవ్ టెక్ స్టార్ట్ చేసింది కదా, అప్పుడు వచ్చింది తక్కువ రోజుల్లోనే. సో లోపలికి రావడం ఒక వేరే కంటెస్టెంట్తో, అక్కడికి వెళ్ళాక వేరే వాళ్ళతో కలిపింది కపులిహార అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? నేనైతే అట్లేం అనుకోవట్లే అన్న, అట్లేం చేయట్లేదేమో అనుకుంటున్నా. అండ్ ఎక్కువ సెంటిమెంట్తో గేమ్ ఆడుతున్నారు కదా మణికంట, ఎలా అనిపిస్తుంది మీకు అదంతా? అతను నా అందరినీ ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడు అన్న. చాలా మందికి తెలియదు కదా వీళ్ళంతా, విష్ణుప్రియ అవ్వచ్చు, నైనిక అవ్వచ్చు, అభయ్ అవ్వచ్చు, వీళ్ళు 3 మెంబర్స్ తెలుసు కదా. కొత్త వాళ్ళతో సీజన్ ఎలా ఉంటుంది అంటారు ఇంకా? అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదన్న, ఇంకా ముందు ముందు ఏముంటుందో తెలియదు కదన్న. అన్లిమిటెడ్ ఫండ్ అన్నారు కదా, ఇంకా ముందు ఏముంటుంది చూడాలి. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసేది బెజవాడ బేవక్ కదా, సో ఆమె ఎట్లా అనిపిస్తుంది ఆమె పెర్ఫార్మెన్స్ మీకు? నిన్ను నిఖిల్ అనుకుంటున్నా అన్న, ఎక్కువ అందరితో బాగా మాట్లాడుతున్నాడు. ఆ బేబక్క నేను ఆమె ఈ వీక్ ఆమె వెళ్తున్నట్టు అయిపోతుందేమో అనుకుంటున్నా అన్న. వీకెండ్లో నాగార్జున గారు వచ్చాక బజ్ ఏమో ఇంకా ఎక్కువ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏమో అన్న చూడాలి కదా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్లో కొత్త వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో అలా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు ఏమైనా నేమ్ సజెస్ట్ చేయగలరా? లేదన్న. మీకు ఏమైనా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు వస్తే బాగుంటుంది అన్నమాట, అట్లా ఏమైనా ఉన్నాయా? అట్లా నేనేం అనుకోలేదన్న. అంటే కొంతమంది నేమ్స్ వినపడుతున్నాయి కదా, బరిలక్క, కుమార్ అంటే ఇట్లా, వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అంటారు గేమ్? కుమార్ అక్క వస్తే బాగుంటుంది అన్న అనుకుంటున్నా. ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, సీజన్ 7కి సీజన్ 8కి చాలా డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ నీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తే ఎవరి నేమ్ చెప్తున్నారు? పృథ్వీ. పృథ్వీ, నిఖిల్. అనిపిస్తుంది వాళ్ళ గేమ్ మీకు? నిఖిల్ది బాగుంది, ఇంకేం ఆడట్లే కదా. ఇంకోటి ఏంటంటే ఎక్కువ సానుభూతిగా ఆడుతున్నారు కదా మణికంట పర్సన్, సో ఇలా ఆడితే ఎక్కువ డేస్ ఉండే ఛాన్సెస్ ఉండవని చెప్పేసి అంటున్నారు కదా, చాలా మంది కమెంట్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? మణికంట ఎవరు ఎమోషనల్ డ్యామేజ్, సింపతి, సింపతితో కొడుతున్నాడు, నిన్ను అందరు నేర్పించేసిండు కదా. పల్లవి ప్రశాంత్ అంటున్నారు కదా, పల్లవి ప్రశాంత్ ఈయన ఒకటే. ఇంకొకటి ఏంటంటే బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసేది బెజవాడ బేబక్క, సో ఎలా అనిపిస్తుంది ఆమె గేమ్ మీకు? బాగానే ఉంది, కానీ అందరు నామనే నామినేట్ చేస్తారు కదా, ఆమె వెళ్ళిపోతుంది అనుకుంటున్నాయి ఈ వీక్. ఇంకొకటి ఏంటంటే సీజన్ 7 వరకు కెప్టెన్స్ అనేసి ఉండేది, సీజన్స్ ఇప్పుడు 8 ఏంటంటే ఓన్లీ చీఫ్స్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, దీనివల్ల ఆడియన్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే వీకెండ్లో నాగార్జున గారు వస్తారు, ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా కొంచెం బజ్ వచ్చే షో ఛాన్సెస్ ఉన్నాయంటారా? అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ ఆల్రెడీ అప్పుడే లౌడ్ స్టాక్ స్టార్ట్ చేసేసింది కదా, సో ఆమె గేమ్ ఎలా ఉండబోతుంది ఏమో చూడాలి. థ్యాంక్ యూ.